नमस्ते वेलकम टू स्टोरी बोर्ड वन नेशन वन मार्केट निनादंतो केंद्रं तीसुकोच्चिन व्यवसाय बिल्लु दुमारं रेपुतोंदी लोकसभलो मेजारिटी उंदी काबट्टी आमोदं पोंदिन राज्यसभलो ओटिंग पै उत्कंठ नेलकोंदे व्यवसाय बिल्लुनु प्रतिपक्षालतो पाटु एन्डीए मित्रपक्षं अकाली दल कूडा व्यतिरेकिस्तोंदे हरसिमरत् कौर बादल एकंगा मंत्री पदविकी राजीनामा चेयडं चर्चनीयांशमैंदे राष्ट्रालतो पाटु रैतु संघालु कूडा బిల్లుపై నిరసన తెలుపుతున్నాయి ఇంతకు బిల్లులో అసలే ఉంది రైతులకు లాభమా నష్టమా వ్యాపార బిల్లు కోసం కేంద్రం పట్టుదలగా ఉంది బిల్లును వ్యతిరేకిస్తూ దశాబ్దాలుగా మిత్రపక్షంగా ఉన్న అకాలీదల్ క్యాబినెట్ నుంచి బయటకొచ్చిన ప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా దళారుల్ని సమర్థిస్తున్న వారే బిల్లు వ్యతిరేకిస్తున్నారని ప్రధాని మోడీ ఎదురుదాడి చేస్తున్నారు వ్యాపార బిల్లు చుట్టూ తిరుగుతున్న రాజకీయం రసవత్రంగా మారింది రైతులకు దళారై వ్యవస్థ నుంచి విముక్తి చేసేందుకు వ్యాపార బిల్లు తెచ్చామని కేంద్రం చెబుతోంది అయితే కేంద్రం తెచ్చిన బిల్లు ఎండియాలోనే ముసలం బుట్టించింది కేంద్ర ఆహార శుద్ధి శాఖ మంత్రిగా ఉన్న హరిసిమ్రత్ కౌర్ బాదల్ పదవికి రాజీనామా చేశారు తన అభ్యంతరాలను కేంద్రం పట్టించుకోలేదని మండిపడ్డారు అయితే దశాబ్దాలుగా మిత్రపక్షంగా ఉన్న అకాలీ దళ్కు చెందిన కీలక నేత రాజీనామాను బీజేపీ ఏమాత్రం పట్టించుకోకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది ఎవరేమనుకున్నా వ్యాపార బిల్లు విషయంలో ముందుకే వెళ్ళదలుచుకున్నామని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం స్పష్టం చేసింది దీంతో వ్యాపార బిల్లును రాజ్యసభలో కేంద్రం ఎలా నెగ్గించుకుంటుందనేది ఉత్కంఠగా మారింది పలు ప్రాంతీయ పార్టీలు కూడా బిల్లును వ్యతిరేకిస్తున్న తరుణంలో బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యాపార రంగ బిల్లుపై వివాదం చెలరేగుతోంది బిల్లును వ్యతిరేకిస్తూ కేంద్ర మంత్రి హరిసిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా చేసిన తరుణంలో ప్రతిపక్షాలు దీనిని ఆయుధంగా వాడుకుంటున్నాయి ఈ బిల్లు సెగ పంజాబ్ తో పాటు వ్యాపార ఆధారిత రాష్ట్రం హర్యానాకు కూడా సోకింది అక్కడ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జననాయక జనతా పార్టీపై ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది బిల్లును వ్యతిరేకిస్తూ హరిసిమ్రత్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు బీజేపీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతల డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయలేరా అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది గత సెప్టెంబర్ 10న కురుక్షేత్రలో రైతులపై జరిగిన లాఠీచార్జ్ కూడా బీజేపీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది చాలా మంది రైతులు తీవ్రంగా గాయపడ్డారు దీనిని ప్రతిపక్ష కాంగ్రెస్ సొమ్ము చేసుకోవాలని చూస్తోంది మరోవైపు దుష్యంత్ చౌతలకు సొంత పార్టీ నుంచి వ్యతిరేకత ఏర్పడుతోంది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యాపార బిల్లు రైతు లోకానికి తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు రైతులను దెబ్బతీసి కార్పొరేట్ వ్యాపారులకు లాభం చేకూర్చే విధంగా ఉండే ఈ బిల్లును గట్టిగా వ్యతిరేకించాలని టిఆర్ఎస్ ఎంపీలను సీఎం ఆదేశించారు రాజ్యసభలో వ్యాపార బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంలో ఈ బిల్లు తేనెపూసిన కత్తిలా ఉందని ఘాటు విమర్శలు చేశారు కేసీఆర్ పైకి చెప్పడానికి రైతులు తమ సరుకును ఎక్కడైనా అమ్ముకోవచ్చని బిల్లులో చెప్పారు కానీ వాస్తవానికి ఇది వ్యాపారులు ఎక్కడికైనా వెళ్లి సరుకును కొనుగోలు చేయడానికి ఉపయోగపడుతుందనేది టిఆర్ఎస్ అభిప్రాయం కార్పొరేట్ గెద్దలు దేశమంతా విస్తరించడానికి ప్రైవేట్ వ్యాపారులకు దారులు బార్ల తెరవడానికి ఈ బిల్లు ఉపయోగపడుతుందని గులాబీ పార్టీ భావిస్తోంది రైతులు తమ సరుకును దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని అంటున్నారు నిజానికి రైతులు తమకున్న కొద్దిపాటు సరుకును ఎన్నో రవాణా ఖర్చులు భరించి లారీల ద్వారా వేరే చోటుకు తీసుకెళ్లి అమ్మడం సాధ్యమేనా అనే మౌలిక ప్రశ్నను టిఆర్ఎస్ లేవనెత్తుతోంది కేంద్రం తీసుకొచ్చిన బిల్లు వ్యాపార రంగానికి తీవ్ర నష్టం తీసుకొచ్చే విధంగా ఉంది కాబట్టి రాజ్యసభలో వ్యతిరేకించాలని టిఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు బయట ఇంకొక మార్కెట్ వింగ్ తయారు చేస్తా ఉన్నారు మార్కెట్ మనకి ఇప్పటికీ ఉంది కానీ మనకి ఎంఎస్పి అంటే ఒక రెగ్యులేటెడ్ రేట్ ఇవ్వడానికి మనం ఒక ఎంఎస్పి పెట్టుకుంటున్నాం వాళ్ళకి నష్టపోకుండా రైతులకు ఏదైనా కానీ ప్రభుత్వం ఇస్తూ ఉంది ఆ రైతులకు ఆ పైసలు ఇచ్చేసి చేస్తూ ఉంటే దాన్ని పక్కన పెట్టి ఇంకొక అన్రికగ్నైజ్డ్ న్యూ జోన్ నాన్ మార్కెట్ యార్డ్ జోన్ అని బయట ఒక జోను ఎవరైనా ఏ కంపెనీనే పెట్టుకోవచ్చు అనేది తీరుగా ముందుకు పోతూ ఉంది ఈ తీరుగా మాకు నష్టమవుతుంది ఇవన్నీ దృష్టి పెట్టుకొని రేపు మేము అపోజ్ చేయాలనుకుంటాం లోక్సభలో మెజార్టీ ఉందని చెప్పి మీరు పాస్ చేశారు అది రేపు రాజ్యసభకు వస్తుంది రాజ్యసభలో టీఆర్ఎస్ తరఫున మా మెంబర్లందరూ కూడా కేకే గారి ఆధ్వర్యంలో మొత్తం కూడా దాన్ని అపోజ్ చేస్తాం ఇక్కడ లోక్సభలో మీకు మెజార్టీ ఉంది బుల్డోజ్ చేశారు లోక్సభలో కూడా మేము అపోజ్ చేసినాం ఈ బిల్లులు పాస్ అయిన తర్వాత దేశ రైతాంగం అందరు కూడా చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పేసి మేము బిల్లుల్ని అపోజ్ చేసినాం అయినా మీరు పాస్ చేశారు మేము ఈ గవర్నమెంట్కి ఒకటే అడుగుతున్నాం మీరు ఎందుకు రైతు వ్యతిరేక ప్రభుత్వంగా రైతుల మీద ఇంత కక్షపూరితంగా ఇటువంటి బిల్లులు ఎందుకు తీసుకొస్తున్నారు ఇటువంటి యాక్ట్లు ఎందుకు పెడుతున్నారు రాబోయే టైంలో మన చిన్న చిన్న రైతాంగాన్ని అందరినీ కూడా మరి ఏం చేద్దామని అనుకుంటున్నారు
అటు వ్యవసాయ బిల్లును ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తరుణంలో ఆ పార్టీ మేనిఫెస్టోలో కూడా ఈ బిల్లు ఉందనే విషయం వెలుగుచూస్తుంది. ఏపీఎంసీ చట్టం రద్దు, వ్యవసాయ ఉత్పత్తులపై కొనసాగుతున్న నియంత్రణని రద్దు చేయాలని కాంగ్రెస్ కూడా తన 2019 మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయం బయటపడింది. తాము పాస్ చేసిన ఆర్డినెన్స్ను కాంగ్రెస్ కూడా తమ మేనిఫెస్టోలో పొందుపరిచిందని గుర్తు చేశారు ప్రధాని మోదీ. जिस एपीएमसी एक्ट को लेकर अब ये लोग राजनीति कर रहे हैं, एग्रीकल्चर मार्केट के प्रावधानों में बदलाव का विरोध कर रहे हैं, उसी बदलाव की बात इन लोगों ने अपने घोषणा पत्र में भी लिखी थी. लेकिन अब जब एनडीए सरकार ने ये बदलाव कर दिया है तो ये लोग इसका विरोध करने पर, झूठ फैलाने पर, भ्रम फैलाने पर उतर आए हैं. వ్యవసాయ బిల్లు కారణంగా రైతులకు దళారుల నుండి, దళారీ వ్యవస్థ నుండి పూర్తి విముక్తి కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు మోదీ. తమ మేనిఫెస్టోలో ఈ విషయం పొందుపరిచిన పార్టీలు కూడా ఇప్పుడు ఈ విషయంలో రాజకీయాలు చేస్తున్నాయని ప్రధాని మండిపడ్డారు. ఇలాంటి రెండు నాలుకల ధోరణి ప్రదర్శించే వారిని నమ్మొద్దని, రైతుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోదీ కోరారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు ఆదివారం రాజ్యసభ ముందుకు రానున్నాయి. వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం ఉద్దేశించిన ఈ మూడు బిల్లులు ఎలాంటి అవాంతరాలు లేకుండా లోక్సభలో ఆమోదం పొందగా, ఈ మూడు బిల్లులపై ఆదివారం రాజ్యసభలో ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. అయితే రాజ్యసభలో బిల్లు గట్టెక్కడం అధికార పార్టీకి అంత సులువైన అంశంలా లేదు. గత మిత్రపక్షం శివసేనతో పాటు తాజాగా శిరోమణి అకాలీదళ్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయనుంది. ఈ నేపథ్యంలో కీలకమైన బిల్లును రాజ్యసభలో గట్టెక్కించుకునేందుకు బీజేపీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మొత్తం 245 సభ్యుల గల పెద్దల సభలో ప్రస్తుతం బీజేపీకి సొంతంగా 86 సభ్యుల మద్దతు ఉంది. విపక్ష కాంగ్రెస్కు 40 మంది సభ్యులుండగా మిగతా స్థానాల్లో ప్రాంతీయ పార్టీలున్నాయి. అయితే మిత్రపక్షాలతో కలుపుకుని తమకు 130 మంది సభ్యుల మద్దతు లభిస్తుందని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ముగ్గురు సభ్యుల బలం ఉన్న అకాలీదళ్ వ్యతిరేకంగా ఓటు వేసినా మిగతా పార్టీల మద్దతును కూడగట్టుకుంటామని లెక్కలు చెబుతోంది. బీజేపీ భావిస్తున్నట్లు జేడీయూతో పాటు అన్నాడీఎంకే, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజు జనతాదళ్ మద్దతిచ్చే అవకాశం ఉంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ, ఎస్పీ ఓటింగ్పై స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు బిల్లుకు వ్యతిరేకంగా పోరాడేందుకు విపక్ష కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల మద్దతును కూడగడుతోంది. రాజ్యసభలో బిల్లులను అడ్డుకుంటామని ఇప్పటికే ప్రకటించిన రాహుల్ గాంధీ రైతులను పాండవులతో, ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని కౌరవులతో పోలుస్తూ ఈ ధర్మయుద్ధంలో ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని ఇతర రాజకీయ పార్టీలను కోరారు. ఈ బిల్లులపై దేశవ్యాప్తంగా నిరసన స్వరాలు వినిపిస్తున్న సమయంలో ఆదివారం నాటి రాజ్యసభ సమావేశాలు రసవత్రంగా జరగనున్నాయి. వ్యవసాయ బిల్లు చట్టమైతే రైతులు తమ పంటను దేశవ్యాప్తంగా ఎక్కడైనా అమ్ముకోవచ్చని కేంద్రం చెబుతోంది. వన్ నేషన్ వన్ మార్కెట్ అనే నినాదం ఎత్తుకుంది. కానీ పైకి ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ నినాదం రైతుల్ని ముంచేస్తుందని రైతు సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. వ్యవసాయానికి సంబంధించిన మూడు ఆర్డినెన్సుల్ని కేంద్రం 3 నెలల క్రితమే తీసుకొచ్చింది. వీటిపై దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అన్నదాతల ఆందోళన పట్టించుకోకుండా మూడు ఆర్డినెన్సుల్ని బిల్లుల రూపంలో లోక్సభలో ఆమోదింపజేసుకుంది కేంద్రం. నిత్యావసర సరుకుల సవరణ బిల్లు మంగళవారమే లోక్సభ ఆమోదం పొందింది. రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార ప్రోత్సాహక, సులభతర బిల్లులతో పాటు రైతుల సాధికారిత, రక్షణ ధర హామీ, సేవల ఒప్పంద బిల్లు గురువారం లోక్సభ ఆమోదం పొందింది. ఈ మూడు బిల్లులకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. పంజాబ్, హర్యానాల్లో ఈ ఆందోళనలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆర్డినెన్సులకు వ్యతిరేకంగా ఆగస్టులోనే పంజాబ్ అసెంబ్లీ తీర్మానం చేసింది. దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న నిత్యావసర సరుకుల చట్టం 1955కి కొన్ని సవరణలతో కొత్త బిల్లు తెచ్చారు. నిత్యావసర సరుకుల జాబితాలో ఉన్న వస్తువుల ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, వాణిజ్యాల నియంత్రణాధికారం కేంద్రానికి దఖలు పరుస్తుంది ఈ చట్టం. కొన్ని రకాల ఆహార పదార్థాలు, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులు వంటివి నిత్యావసరాలుగా పేర్కొనడానికి ఈ చట్టం కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది. అలాంటి నిత్యావసరాల ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, వాణిజ్యాన్ని నియంత్రించడానికి, నిషేధించడానికి కేంద్రానికి అధికారం ఉంటుంది. అసాధారణ పరిస్థితులు తలెత్తినప్పుడు తృణధాన్యాలు, పప్పులు, బంగాళాదుంపలు, ఉల్లి, నూనె గింజలు, నూనెలు వంటి ఆహార వస్తువుల్లో వేటి సరఫరానైనా నియంత్రించే అధికారాన్ని కేంద్రానికి ఇస్తుంది చట్టం. ఏదైనా నిత్యావసర వస్తువును ఒక వ్యక్తి ఎంత పరిమాణంలో నిల్వ చేసుకోవచ్చనే నియంత్రణ విధించే అధికారము కేంద్రానికి కల్పిస్తుంది చట్టం. దీనికి ధరల పెరుగుదలను ప్రాతిపదికగా తీసుకుంటారు. దీనికి 5 ఏళ్ల సగటు ధరతో గాని, లేదంటే 7 ఏళ్ల కిందట ధరతో గాని పోల్చి పెరుగుదల స్థాయిని అంచనా వేసి నిర్ణయం తీసుకుంటారు. ఉద్యాన ఉత్పత్తులైతే 100% ధర పెరిగిన పక్షంలో నిల్వపై నియంత్రణ విధించే అవకాశం ఉంటుంది. పాడవని వ్యవసాయ ఉత్పత్తులకైతే 50% ధర పెరిగితే నిల్వపై నియంత్రణ విధించే అవకాశం ఉంటుంది. అయితే పంట పండించే వారి నుంచి ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, గోదాం, రవాణా, పంపిణీదారు వరకు ఎవరికీ ఈ నియంత్రణ వర్తించదు.
ఈ నియంత్రణలు నిల్వ పరిమితులు ప్రజా పంపిణీ వ్యవస్థకు వర్తించవు. వ్యవసాయ మార్కెట్లను నియంత్రించే మార్కెట్ కమిటీల ప్రాదేశిక సరిహద్దులతో సంబంధం లేకుండా దేశంలో వేర్వేరు రాష్ట్రాల మధ్య రాష్ట్రాల్లో జిల్లాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యానికి కొత్త బిల్లు అవకాశం కల్పిస్తుంది. మార్కెట్ కమిటీల సరిహద్దులు దాటి విక్రయించే వ్యవసాయ ఉత్పత్తులపై రాష్ట్రాలు గాని స్థానిక ప్రభుత్వాలు గాని ఎలాంటి పన్నులు వేయడానికి ఫీజులు వసూలు చేయడానికి వీల్లేదు. నిర్దేశిత వాణిజ్య ప్రాంతంలో రాష్ట్రాల వ్యవసాయ మార్కెట్ కమిటీల నియంత్రణలోకి వచ్చే ఉత్పత్తుల ఈ వర్తకం ఇది అనుమతిస్తుంది. ఆన్లైన్ క్రయ విక్రయాల కోసం ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ వేదికను ఏర్పాటు చేయొచ్చు. పాన్ కార్డు ఉన్న కంపెనీలు, భాగస్వామి సంస్థలు, రిజిస్టర్డ్ సొసైటీలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, వ్యవసాయ సహకార సంస్థలు ఏవైనా ఇలాంటి ఆన్లైన్ వర్తక వేదికను ఏర్పాటు చేయొచ్చు. ఏ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించైనా పంట వేయడానికి ముందే రైతు కొనుగోలుదారు ఒప్పందం కుదుర్చుకునే వీలు కల్పిస్తుంది బిల్లు. ఈ ఒప్పందాలు కనిష్టంగా ఒక పంట కాలం నుంచి 5 ఏళ్ల వరకు చేసుకోవచ్చు. ఒప్పందంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరను పేర్కొనాలి. ధర నిర్ణయ ప్రక్రియను ఒప్పందంలో రాయాలి. ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్లో తలెత్తే సమస్యల పరిష్కారానికి మూడంచెల వ్యవస్థ ఉంటుంది. ఏదైనా వివాదం తలెత్తితే మొదట బోర్డు పరిధిలో సయోధ్యకు ప్రయత్నిస్తారు. అక్కడ పరిష్కారం కాకుంటే 30 రోజుల తర్వాత సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ను సంప్రదించవచ్చు. సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీలేట్ అథారిటీని సంప్రదించవచ్చు. అప్పీలేట్ అథారిటీగా ఐఏఎస్ స్థాయి అధికారులు ఉంటారు. ఏ స్థాయిలోనైనా రైతుకు వ్యతిరేకంగా నిర్ణయం వస్తే రికవరీ కోసం వ్యవసాయ భూమిని తీసుకోవడానికి ఈ చట్టం అంగీకరించదు. కేంద్రం తీసుకొచ్చిన బిల్లు రైతుకు మేలు చేసేలా కనిపించినా ఏమాత్రం ప్రయోజనకరం కాదని, వర్తకులు బహుళజాతి కంపెనీల గుప్పిట్లో రైతులు చిక్కుకునేలా చేస్తాయని విపక్షాలు రైతుల ప్రయోజనాల కోసం పోరాడే సంస్థలు వాదిస్తున్నాయి. సన్నకారు రైతులను కష్టాల్లోకి నెడతాయని, ఈ చట్టాల వల్ల రైతుల ఆత్మహత్యలు పెరుగుతాయని కూడా అంటున్నారు. వ్యవసాయ సంస్కరణల పేరుతో కేంద్రం తీసుకొస్తున్న చట్టాలు రైతులను తీవ్రంగా నష్టపరుస్తాయని, వినియోగదారులపైన ధరల భారం మోపుతాయని రైతు సంఘాలు అంటున్నాయి. ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం ప్రకటిస్తున్నటువంటి కనీస మద్దతు ధరలకి చట్టబద్ధత కల్పించలేదు. పూర్తిగా శాస్త్రీయ పద్ధతిలో ఉత్పత్తి ఖర్చులను లెక్కవేసి C2+50 ప్రకారం ఏదైతే స్వామినాథన్ గారి సమితి సిఫారసు ఉండేనో దాని ప్రకారం మద్దతు ధరలు కూడా ప్రకటించలేదు. ఈ రెండూ చేయనటువంటి ప్రభుత్వం ఇవాళ ఓపెన్ మార్కెట్ చేసేసి కార్పొరేట్ కంపెనీలకి, వ్యాపారులకి పూర్తిగా లాభదాయకంగా ఉండేటట్టు ఈ చట్టాలను తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నది. నియంత్రిత మార్కెట్ యార్డులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల యాజమాన్యంలో, వాటన్నిటినీ పూర్తిగా కుప్పకూలు చేసేలాగా రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను కూడా పక్కకు పెట్టేసి కేంద్రం కార్పొరేట్ కంపెనీలు నేరుగా రైతుల నుంచి ఉత్పత్తులు తక్కువ ధరలకు కొని వినియోగదారుల మీద ఎక్కువ ధరలకు అమ్ముకునేటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఈ బిల్లులు తీసుకొచ్చారు, ఈ చట్టాలను తీసుకొస్తున్నారు అనేటువంటిది మేము భావిస్తున్నాం. దేశంలో ఎక్కడి వ్యవసాయ ఉత్పత్తిని ఎక్కడైనా అమ్ముకోవచ్చని ఈ చట్టం అవకాశం ఇస్తున్నా ఎంతమంది రైతులు ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి విక్రయించగలరని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. కేవలం కార్పొరేట్ కంపెనీలు, వాటి ఏజెంట్లు రైతుల నుంచి కొనుగోలు చేసి ఆ తర్వాత రాష్ట్రాలు దాటిస్తూ వ్యాపారం చేసుకుంటాయని మండిపడుతున్నాయి. ఇప్పటికే నూనె గింజలు, నూనెలు, పప్పుధాన్యాలు వంటి ఉత్పత్తులు కార్పొరేట్ల గుత్తాధిపత్యంలో ఉన్నాయని, ఇకపై దేశంలోని అన్ని వ్యవసాయ ఉత్పత్తులకి అదే గతి పడుతుందని చెబుతున్నాయి. ఇంతవరకు వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ రాష్ట్రాల పరిధిలో ఉండేది. వరదలు, తుఫాన్లు వచ్చినప్పుడు, వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు దిగుబడులు తగ్గి సొంత అవసరాలకే పంట ఉత్పత్తులు చాలనే పరిస్థితి ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా ఉత్పత్తులు తమ సరిహద్దులు దాటకుండా నియంత్రణ విధించే వెసులుబాటు ఉండేది. కొత్త చట్టాలలో అవకాశం లేదు. దేశమంతటా ఎక్కడైనా అమ్ముకోవచ్చు. అలాంటప్పుడు రాష్ట్రాలు తమ సొంత ప్రయోజనాలు కాపాడుకోలేని స్థితికి చేరుకుంటాయనేది మరో అభ్యంతరం. నిజంగా రైతులకు లాభం చేకూర్చాలనే ఉద్దేశమే గనక ఉంటే మార్కెటింగ్ సదుపాయాలు పెంచి ప్రభుత్వమే అన్ని పంటలను సరైన మద్దతు ధరకు కొనుగోలు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో కనీస మద్దతు ధరలు లేవని, కేంద్రం కొన్ని రాష్ట్రాలు కనీస మద్దతు ధరలు ప్రకటించినా వాటికి చట్టబద్ధత లేదని, అవి ప్రకటనలకే పరిమితమవుతున్నాయి తప్ప రైతులకు ఆ ధర దక్కడం లేదని గుర్తు చేస్తున్నారు. కనీస మద్దతు ధర పొందడానికి రైతు కోర్టును ఆశ్రయించే అవకాశాలు లేవని చెబుతున్నారు. ప్రస్తుతం రైతులు సంఘటితంగా లేరని, ఈ పరిస్థితుల్లో చట్టాలు ఎన్ని అవకాశాలు కల్పించినా వాటిని రైతులకు బదులు బడా కంపెనీలు ఉపయోగించుకుంటాయని వాదిస్తున్నాయి. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రైళ్లు, ఇలా దేశంలోని ప్రతి రంగం కార్పొరేట్ శక్తుల చేతులకు వెళ్లిపోతోంది. ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని అదే విధంగా కట్టబెట్టేశారన్న ఆరోపణలు కేంద్రంపై వస్తున్నాయి. ఒప్పంద సేద్యం పేరుతో వ్యవసాయాన్ని కార్పొరేటీకరిస్తున్నారనే విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. దేశంలో రైతులకు ఇకపై దళారీల బాధలుండవని, ఎవరైనా తమ పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చని కేంద్రం చెబుతోంది. అన్నదాతలకు ఉన్న కష్టాలు తీర్చే దిశగా వ్యవసాయ బిల్లు తీసుకొచ్చామని అంటోంది. అయితే పైకి రైతులకు మేలని చెబుతున్నప్పటికీ కాస్త లోతుగా విశ్లేషిస్తే కార్పొరేట్ కంపెనీల దయాదాక్షిణ్యాల మీద రైతులు ఆధారపడే పరిస్థితి రాబోతోందని వ్యవసాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఈ చట్టాలపై దక్షిణాదిలో ఎవరికీ పెద్దగా అవగాహన లేదు గాని ఉత్తరాదితో పాటు పంజాబ్ వంటి ప్రాంతాల రైతులకు తెలిసిపోయింది. అందుకే వారు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. రైతుల ఉత్పత్తుల వర్తక వాణిజ్యం బిల్లు 2020 తో పాటు ధరల హామీ పంట సేవల అంగీకార బిల్లు 2020 ని మూజువాణి ఓటుతో గురువారం లోక్సభ ఆమోదించింది. ఇక తృణధాన్యాలు పప్పులు ఉల్లిపై నియంత్రణ ఎత్తివేసే నిత్యావసర ఉత్పత్తుల సవరణ బిల్లు 2020 ని మంగళవారం లోక్సభ ఆమోదించింది. వ్యవసాయ సంస్కరణలను రైతు సంఘాలు వ్యతిరేకించడానికి అనేక కారణాలున్నాయి. దీనికి ప్రధాన కారణం రైతులకు కనీస మద్దతు ధర రాకపోవడం. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి సంస్థల ద్వారా ఇప్పటి వరకు పంటలు కొనుగోలు చేస్తున్నారు, ఇక ముందు చేయరని అంటున్నారు. వ్యవసాయం మార్కెట్లు రాష్ట్ర జాబితాలో ఉన్నాయి. వాటిని తమ పరిధిలోకి తెచ్చుకుని నిర్వీర్యం చేయాలనే ఆలోచన కేంద్రం చేస్తోందని అనుమానిస్తున్నారు. కొత్త బిల్లు ప్రకారం వ్యవసాయ మార్కెట్ కమిటీలకు వెలుపల వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలు చేసుకునే వీలుంటుంది. రైతులకు ఆదాయాన్ని పెంచే దిశగా కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్రం అంటోంది. ఈ ముసుగులో కార్పొరేట్లను రంగంలోకి దించి వ్యవసాయ రంగాన్ని వారి చేతిలో పెడుతున్నారనేది ప్రధాన ఆరోపణ. కార్పొరేట్లతో ఒప్పందాలుంటాయని చెబుతున్న కేంద్రం ధరల నిర్ణయానికి ఎలాంటి నియమాలు పాటించాలో ఇంతవరకు చెప్పలేదు. కార్పొరేట్లు రంగప్రవేశం చేసి రైతులను దోచుకునేందుకు ఏం చేస్తారో అందరికీ తెలుసనే చర్చ నడుస్తోంది. మోడీ కార్పొరేట్ మిత్రుడని రాహుల్ అవకాశం దొరికినప్పుడల్లా విమర్శిస్తున్నారు. ఇప్పుడు మాత్రం ఎందుకు వదిలిపెడతారు? రైతుల నోటి దగ్గర తిండిని లాక్కొని మోదీకి మిత్రులైన కార్పొరేట్ల కడుపు నింపే ప్రయత్నం జరుగుతోందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఏ బడా కార్పొరేట్ కంపెనీ అయినా రైతుకు ఉత్పత్తి ధరకు 50% పెంచి, అంటే 1000 రూపాయలు ఉత్పత్తి అయితే 1500 ధర ఇచ్చి కొంటుందా అని గ్యారంటీ ప్రభుత్వం ఇస్తుందా? దీన్ని నియంత్రించే అధికారం ప్రభుత్వం చేతిలో పెట్టుకుంటుందా? ఒకవేళ ఏ ప్రైవేట్ కంపెనీని ఇవ్వకపోతే ఆ నష్టాన్ని ఆ ప్రైవేట్ కంపెనీ ద్వారా ఇప్పిస్తుందా? మీరు చట్టంలో ఈ మాట చెప్పండి. అగ్రికల్చర్ మార్కెట్ ఇవాళ లిబరలైజ్ చేస్తూ చట్టాలు చేస్తున్నారు కదా, వ్యవసాయ మార్కెట్లను సరళీకరిస్తున్నారు కదా, రైతులకు బాగా లాభం వస్తుంది అంటున్నారు కదా. నేనేమంటున్నానంటే బాగా లాభం అవసరం లేదు. రైతు ఉత్పత్తి ఖర్చుకు అదనంగా 50% వచ్చేలా మీరు బడా వ్యవసాయ మార్కెటింగ్ కంపెనీలను నియంత్రిస్తామని హామీ ఇవ్వండి. ఈ రికమెండేషన్ జాతీయ రైతు కమిషన్ చైర్మన్ ఎంఎస్ స్వామినాథన్ ఇచ్చిన సిఫారసు కదా. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం అంగీకరించి తన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్నదే కదా, దీన్ని గ్యారంటీ ఇవ్వండి. రైతులు తమ పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని, ముందే వ్యాపారస్తులతో రైతులు చేసుకునే ఒప్పందాలకు చట్టబద్ధత వస్తుందని కేంద్రం అంటోంది. కాంట్రాక్ట్ సేద్యాన్ని చట్టబద్ధం చేయడం వల్ల వ్యాపారులు ఒప్పందాలను ఉల్లంఘించడం కుదరదని చెబుతోంది. అయితే కొత్త వ్యవసాయ బిల్లును వెనక్కు తీసుకోవాలని దేశవ్యాప్తంగా రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న మండీ వ్యవస్థ కొనసాగించాలని, రుణమాఫీ చేయాలని, స్వామినాథన్ సిఫార్సుల మేరకు పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరుతున్నాయి. ఇప్పటిదాకా వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు ప్రధానంగా మార్కెట్ యార్డుల్లోనే జరిగేవి. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులతో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు కొనుగోళ్ల స్వరూపం పూర్తిగా మారిపోనుంది. ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలు ప్రత్యక్షంగా రైతులతో ఒప్పందం చేసుకోవచ్చు. ప్రభుత్వానికే తమ ఉత్పత్తులను అమ్మాలన్న నిబంధనేమీ లేదు. అయితే ప్రైవేటు కంపెనీలు క్రమంగా వ్యవసాయ రంగాన్ని కూడా ఆక్రమిస్తే భవిష్యత్తులో ఎన్నో రకాల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం లేకపోలేదు. దీంట్లో మెల్లిగా కార్పొరేట్ సెక్టర్కి ప్రమేయం ఎక్కువ కలిపారు. రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, దేశంలో ఏ మూలకి వెళ్ళినా అమ్ముకోవచ్చు అని మాట చేస్తున్నారు. రైతు ఏ మూలకి వెళ్ళి ఎట్టగా అమ్ముకుంటాడు, అమ్ముకోలేడు కదా. మనం చూస్తున్నాం కదా, మిర్చి లేకపోతే ధాన్యం లేకపోతేనేమో మనకి పచ్చి పంట ఉంది. పచ్చి పంట అంటే మనకి కూరగాయ, నారగాయ, లేకపోతేనే అరటికాయ ఇట్టండి. వాటిని దేశంలో ధర ఎక్కువ వస్తుందని చెప్పి మనం ఢిల్లీకో లేకపోతే ఇంకో చోటకో పోయి అమ్ముకునే పరిస్థితి లేదు మనకి. ఈ నేపథ్యంలో రైతాంగం పేరు చెప్పి, రైతాంగం మేలు చేస్తామనే పేరు చెప్పి కార్పొరేట్ శక్తులు లేకపోతేనేమో మల్టీనేషనల్స్ వాళ్ళ చేతుల్లోకి పోయే లాభం అంతా వాళ్ళ చేతుల్లో పోతుంది. పోయి ఏం జరుగుతుంది? అది ఒక పెద్దవాడు ఉంటాడు, ఒక కార్కిలాడు లేకపోతే ఇంకోడు వస్తాడు, వాడి దగ్గర నుంచి వాడికి మనం అంతా కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంటే ఈ మార్కెట్ యార్డును నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ప్రైవేటు వ్యాపారులతో కాంట్రాక్ట్ విధానం ద్వారా 5 హెక్టార్ల లోపు సాగుభూమి ఉన్న చిన్న సన్నకారు రైతులకు లబ్ధి చేకూరుతుందని కేంద్రం చెబుతోంది. ప్రస్తుత నిత్యావసర చట్టానికి సవరణలు చేయడం ద్వారా కొన్ని ఉత్పత్తుల్ని భారీగా నిల్వ చేసి లబ్ధి పొందుతున్న వారి ఆగడాలకు చెక్ పెడుతుందని అంటున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకు కూడా ఈ బిల్లు అవకాశం కల్పించనుంది. తద్వారా పోటీ వాతావరణం ఏర్పడి సప్లై చైన్ ఆధునీకరించబడే అవకాశం ఉంటుందని కేంద్రం వాదిస్తోంది. కోల్డ్ స్టోరేజీలు, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన ఆధునిక సదుపాయాల కల్పనకు అవకాశం ఉంటుందని చెబుతోంది. ఈ బిల్లులు చట్టరూపం దాల్చి అమల్లోకి వస్తే ఇక కార్పొరేట్ కంపెనీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన దుస్థితి తలెత్తుతుందని రైతులు వాపోతున్నారు.
ప్రైవేటు కంపెనీలు నిర్ణయించే ధరలకు పంటలు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, అదే జరిగితే కనీస మద్దతు ధర కూడా దక్కదని వాపోతున్నారు. దేశంలో ఎక్కువ మంది చదువుకోని రైతులే ఉన్నారు కాబట్టి ప్రైవేటు కంపెనీలతో డీలింగ్ వారికి కష్టమవుతుందని, వారు దోపిడీకి గురయ్యే అవకాశం ఉందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. రైతులు ప్రైవేటు వ్యాపారులకే పంటను అమ్ముకుంటే మార్కెట్ యార్డులు నామమాత్రంగా మిగిలిపోతాయని, ఫీజుల రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు కూడా రాదని వాపోతున్నారు.